భారతదేశ స్వరూపాన్ని సామాజిక సాంస్కృతిక విద్యా తాత్విక సాంకేతిక స్వరూపాన్ని ఈ మనుస్మృతి దహనం మార్చేసింది. మనుస్మృతి దహనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎందుకు చేశారు అనే ప్రశ్న ఇచ్చారు. అనేక ఉపన్యాసాలు చేశారు. హిందూ మతం ఒక పెద్ద ప్రభంజనంలో ఉన్న రోజుల్లో 1925 మరి 27వ సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన ఆయన మనుస్మృతిని దహనం చేశాడు. నిజానికి భారతదేశ స్వాతంత్రోద్యమం మహద్దు చెరువు పోరాటం దగ్గర ఆ మహోజ్వలమైనటువంటి భావంతోనే ఏది ధ్వంసం చేయాలి, ఏది పునర్నిర్మించాలి, ఏది ధ్వంసం చేయటం వల్ల మనుషుల్లో ఉండేటువంటి ఈ మనోభావాలు మానవుల్లో ఉన్నటువంటి భారతదేశంలో ముఖ్యంగా వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ, అస్పృశ్యత, స్త్రీ అణిచివేత అన్నిటికీ మూలమైన మనుస్మృతిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దహనం చేశాడు. మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేశాడు. ఇవన్నీ లేని ఒక సమాజాన్ని ఆయన కాన్స్టిట్యూషన్లో తీసుకొచ్చాడు. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో రాయబడుతుందని చెప్పబడుతున్న మనుస్మృతి తప్పకుండా బౌద్ధ సూత్రాలకు భిన్నంగా నిర్మించబడిందే అనేది అంబేద్కర్ స్పష్టం చేశాడు. బౌద్ధం ఏదైతే చెప్పిందో, సంఘధర్మాలు ఏవైతే చెప్పిందో దానికి భిన్నమైనటువంటి ఆలోచనా విధానాన్ని తీసుకొచ్చిందే ఈ మనుస్మృతి అని చెప్పి స్పష్టంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన ముందుకు తీసుకురాగలిగారు. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక మహోజ్వలమైనటువంటి తాత్వికుడు, ఆలోచనాపరుడు, సామాజిక విప్లవమూర్తి, భారతదేశ పునర్నిర్మాణకర్త. ఆయన ఈ మనుస్మృతి దహనం వల్ల భారతదేశంలో ఒక నూతన సామాజిక నిర్మాణానికి ఆయన ద్వారాలు తెరిచాడు. ఒక నూతన సామాజిక నిర్మాణానికి ద్వారాలు తెరిచాడు. ఇప్పుడు నా చేతుల్లో మనుస్మృతి ఉంది. ఆయన ఎందుకు తగలబెట్టాడు, కారణాలు ఏంటో మనం ఒక 3-4 అంశాలు ఈరోజు తెలుసుకుందాం. ఈ మనుస్మృతి క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో రాయబడింది. ఎవరు రాశారు? మను అనేవాడు రాశాడని పేరు పెట్టారు. ఈ మను అనేవాడు ఒక ధర్మకర్త, అంటే ధర్మశాస్త్రాలు అప్పటికున్నటువంటి భారతదేశంలో వైదిక సంస్కృతిలో ఉన్నటువంటి వేదాలు, దర్శనాలు, ఉపనిషత్తులు వీటిని కాదని ధర్మశాస్త్రాలను ఒకటి ఏర్పడ్డాయి. అవే మనుస్మృతి, పరాశర స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, నారద స్మృతి. స్మృతి అంటే ధర్మశాస్త్రం అని పేరు పెట్టారు. ఏం ధర్మం ఇది? మానవ ధర్మమా లేక మానవ విధ్వంస ధర్మమా, మానవ సామాజిక విధ్వంస ధర్మమా, మానవుల్ని దోచుకునే ధర్మమా, మానవుల్ని అవమానించే ధర్మమా, ఏమి ధర్మం ఇది? ఏం చెప్పబడింది ఇందులో? ఒరిజినల్ సంస్కృత గ్రంథం నుంచే మనం, ఇది రేర్గా దొరుకుతుంది ఈ బుక్, ఈ ఒరిజినల్ సంస్కృత గ్రంథం నుంచే మనం కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఇందులో వర్ణధర్మం అనే ఒక చాప్టర్లో ఈ బ్రాహ్మణుడు అనేటటువంటి వాడు, బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యకృత ఊర్ధ్వదస్య ద్వైశః శూద్రోజాయత. బ్రాహ్మణుడు అనేటటువంటి వాడు బ్రహ్మ ముఖం నుంచి పుట్టాడు కాబట్టి ఆ ముఖం నుంచి పుట్టడం ద్వారా అతను ఒక ప్రత్యేకమైన అంశాలు సాధించాడు అని మనుస్మృతి చెబుతుంది. అయితే ముఖం నుంచి మానవ శాస్త్ర పరిణామంలో ముఖం నుంచి మానవులు పుట్టడం సాధ్యమా? అసలు బ్రహ్మకి 4 ముఖాలు. సరే అసలు బ్రహ్మ అనేవాడి ఎవరి నుంచి పుట్టాడు?
అసలు ఈ బ్రహ్మకి మానవుల్ని ఈ ముఖం నుంచి చేతుల నుంచి ఊరువుల నుంచి పాదాల నుంచి పుట్టించే బాధ్యత ఎవరప్ప చెప్పారు? సరే పుట్టాడు. ఈ ముఖం నుంచి పుట్టినవాడు ముఖాధిపత్యాన్ని, అంటే నేను ముఖం నుంచి పుట్టాను కాబట్టి నేను భూదేవతని, భూసురుణ్ణి అని వాడు భూమికి రిలేటివ్గా ఈ భూమిపై దేవతగా ప్రకటించుకున్నారు. అందుకే అందుకే దీన్ని బ్రాహ్మణాధిక్యత గ్రంథం అంటారు. ధర్మశాస్త్రం బ్రాహ్మణాధిక్యత ధర్మశాస్త్రం. అధ్యాపనంచ అధ్యయనం యజనం యాజనం తదా దానం ప్రతిగ్రహించేవ బ్రాహ్మణానాం అకల్పయత్. అతని పని ఏంటి? అధ్యాపనంచ అధ్యయనం యజనం యాజనం తదా దానం ప్రతిగ్రహించేవ బ్రాహ్మణానాం అకల్పయత్. ఈ బ్రాహ్మణుడు వేదాలను చెప్పే పని, అధ్యయనంచ అధ్యయనం యజ్ఞాలు చేయించే పని, యజనం యాజనం తదా దానం ప్రతిగ్రహించేవ దానం తీసుకునే పని, ఈ నాలుగు పనులే ఇతనికి బ్రాహ్మణానాం అకల్పయత్ ఈ బ్రాహ్మణుడు కల్పించాడు బ్రహ్మ. మరి ఈ యజ్ఞాలు యాగాలు వేదాలు చదవడం అనే దాంతో ఆహారం ఎలా వస్తుంది? అంటే ఇతరుల సొమ్ము ఆయన తినాలి, ఇతరుల సొమ్ముని, ఇతరుల శ్రమ చేసిన సొమ్ముని ఆయన వేదాలు చదువుతూ తినాలి. అంటే ఈ వేదాలు చదివితే ఏమొస్తుంది? యజ్ఞాలంటే ఏంటి? నవధాన్యాలని ఉరేల్చటం యజ్ఞాలు. మరి నవధాన్యాలను కాల్చే పని ఆ నవధాన్య భారతదేశ ధన విధ్వంస కార్యక్రమం, భారతదేశంలో ఉండే సంపదను విధ్వంసం చేసే పని అంబేద్కర్ చెప్పాడు. అందుకే ఇతను విధ్వంసకుడే, బ్రాహ్మణుడు అంటే విధ్వంసకుడే, అంటే లేని దేవతలకి ఉన్న సంపదను తగలబెట్టడం. ఇక రెండో వాడికి ప్రజానాం రక్షణం దానమిద్యాధ్యయనమేవచ విశేష్య ప్రసక్తిచ్చ క్షత్రియస్య సమానత ప్రజా సంరక్షణ దానము యాగం చేయుట వేదాధ్యయనము విషయములందు ఆసక్తి లేకుండా క్షత్రియ ధర్మములు. అంటే ఇతనికి చదువక్కర్ల, విషయాలందు ఆసక్తి ఉండు, నువ్వు యజ్ఞయాగాలు చేసే పని నీది, బ్రాహ్మణుడికి సేవ చేయాలి. క్షత్రియుడి పని బ్రాహ్మణాధీనత, బ్రాహ్మణుడికి సేవ చేయటం. అంటే ఈ బ్రాహ్మణులు క్షత్రియుల దగ్గర ఉన్న సంపదనంతా తమ బ్రాహ్మణాధిక్యత ద్వారా కొల్లగొడతారు. ఆ సంపదనంతా వాళ్ళు కొల్లగొడతారు. ఆ కొల్లగొట్టినటువంటి సంపద వాళ్ళు అనుభవిస్తారు. చివరికి ఎంతవరకు వెళ్ళారంటే హరిశ్చంద్రుడు అనే షట్చక్రవర్తిలో ఒకడైనటువంటి హరిశ్చంద్రుడికి విశ్వామిత్రుడు ఆయన ఒక యజ్ఞార్థమై నువ్వు దానం ఇవ్వాలంటాడు. ఎంత దానం అంటే ఎంత దూరం తీసుకెళ్తాడంటే ఆ యజ్ఞార్థమై ఇచ్చే దానం దంతావళంబుపై బలవంతుండకుండు నిలబడి రత్నం ఎంత దువ్వుగా విసురునో అంత దానం ఇవ్వమంటాడు. అంటే అసలు అంత దానం ఇవ్వలేక వాడు రాజ్యాన్ని వదిలిపెట్టాడు. వాడు అతని భార్య నమ్ముకున్నాడు, అతనమ్ముడు పోయాడు. అంటే ఆ కొన్నవాడెవడు? చండాలుడు, చండాల రాజ్యం యొక్క చక్రవర్తి, అతను కొన్నాడు ఈయన్ని. అంటే క్షత్రియులను ఎంత భయపెట్టారంటే ధర్మరాజు సంపదనంతా ఇచ్చేస్తాడు బ్రాహ్మణులకి, రాజసూయాగం చేస్తాడు, అశ్వమేధ యాగం చేస్తాడు, సౌత్రామణ యజ్ఞాలు నేర్పారు. రాజసూయాగం అంటే గుర్రాన్ని వదలడం, అశ్వమేధ యాగం అంటే అశ్వాన్ని తీసుకెళ్ళి పట్టభ్రాణితో సంభోగింపజేయటం. ఈ దుష్కార్యాలు ఇవన్నీ, ఈ దుష్కార్యాలన్నిటినీ బోధించినటువంటి మనుస్మృతిని అంబేద్కర్ తగలబెట్టాడు. మనసులో నుంచి పోవాలి, ఇప్పటికే పోలా. ఇప్పుడు మళ్ళీ మనం ఎందుకు తగలబెడుతున్నాం? 1927లో ఆయన తగలబెడితే 2020లో మనం ఎందుకు తగలబెడుతున్నాం? ఆ భావజాలం పోలా. ఇంకా యజ్ఞాలు జరుగుతున్నాయి, ఇంకా యాగాలు జరుగుతున్నాయి. ఇక మూడో వాడికి ఏం చెప్పాడు?
ఈ పశురాం రక్షణం దాన విద్యాధ్యయనమేవచ వణిక్ పదం కుసీదంచ వైశ్యస్య కృషిమేవచ గోసంరక్షణ యాగములు చేయట వేదాధ్యయనం నీటి మార్గమున భూమార్గమున వ్యాపారం చేయట వడ్డీ జీవనం చేయట వ్యవసాయము ఈ ధనం బ్రాహ్మణులకి దానం చేయటం. ఎవరు వైశ్యులు అంటే నువ్వు సంపాదించు మళ్ళీ బ్రాహ్మణులకే దానం చేయి. ఇక శూద్రులకి ఏం చెప్పాడు? ఏవమేవత శూద్రస్య ప్రభు కర్మ సమాధిసత్ ఏతాశమేవ వర్ణానాం శుశ్రూషా మనసూయ. బ్రహ్మశూద్రుల కొరకు ధర్మమును విధించాడు. అదేంటంటే పైవర్ణాలను గుణనింద చేయకుండా ప్రశ్న వేయకుండా వాళ్ళకి సేవ చేయి. వాళ్ళకి సేవ చేస్తూ బతుకు. అంతే, నువ్వు ప్రశ్న వేసావా ఇక అంతే, నీ తల పగిలిపోద్ది, నీ చెవుల్లో శేషం కరిగించిపోయటం. అంటే బ్రాహ్మణాధీన ధర్మశాస్త్రం ఇది. కొన్ని వందల సంవత్సరాలు క్రీస్తుపూర్వ 2వ శతాబ్ది నుంచి దగ్గర దగ్గర అంబేద్కర్ తగలబెట్టే వరకు 100కి 90% నడిచింది. ఆ తర్వాత అంబేద్కర్ తగలబెట్టిన తర్వాత ఎస్ బ్రాహ్మణుడు కూడా మనిషే, వాడు పనిచేసి బతకాల్సిందే, వాడికి అందరూ అధీనులై ఉండక్కర్లేదు అనే భావం క్షత్రియుల్లో వైశ్యుల్లో శూద్రుల్లో అతిశూద్రుల్లో కంటే ఇంకా దూరంగా ఉంచారు. అంబేద్కర్ తీసుకొచ్చాడు, అందరికీ మేలు చేశాడు ఆయన. ఇంకొకటి చూడండి, ఆయన భూతానాం ప్రాణిన శ్రేష్ఠ, ప్రాణినాం బుద్ధిజీవిన, బుద్ధిమత్సు నరాహ, శ్రేష్ఠ నరేషు బ్రాహ్మణ స్మృతాహ. భూతాల్లో ప్రాణులు గొప్పవి, ప్రాణినాం బుద్ధిజీవులు గొప్పవాళ్ళు, బుద్ధిజీవుల్లో నరులు గొప్పవాళ్ళు, నరుల్లో బ్రాహ్మణులు గొప్పవాళ్ళు. ఇలా బ్రాహ్మణాధీన శాస్త్రంగా ఇది నడిచింది కాబట్టి ఈ బ్రాహ్మణాధీన శాస్త్రంగా ఉన్నటువంటి దీనివల్ల బ్రాహ్మణులకు అందరూ బానిసలుగా జీవించటం అనే ఒక నడుస్తుంది. ఈ బ్రాహ్మణులకు అందరూ బానిసలుగా జీవిస్తే భారతదేశం అభివృద్ధి చెందదు. భారతదేశంలో ఉత్పత్తి చెందిన సంపద అంతా బ్రాహ్మణులకే కైంకర్యం అయిపోద్ది, అగ్రహారాల పేరుతో కైంకర్యం అయిపోద్ది, రకరకాల పేరుతో కైంకర్యం అయిపోద్ది. మరి అప్పుడు ఎట్లా భారతదేశాన్ని రక్షించడం అంటే ఏంటి? మనుస్మృతిని దహనం చేయటం, అంటే వర్ణాధిపత్యాన్ని దహనం చేయటం, కులాధిపత్యాన్ని దహనం చేయటం, స్త్రీ అణిచివేతను దహనం చేయటం. అసలు వీళ్ళు అస్పృశ్యతను ఎలా సృష్టించాడు మనువు, స్త్రీ అణిచివేతను ఎలా సృష్టించాడు మనువు, స్త్రీ మీద ఒక దుర్మార్గమైనటువంటి భావజాలాన్ని ఎలా సృష్టించాడు మనువు, స్త్రీని సొంత తల్లినే అనుమానించేటటువంటి భావజాలాన్ని ఎందుకు తీసుకొచ్చాడు మనువు, అంటే ఏమిటి ఇది మను ధర్మశాస్త్రమా, మానవ హనన శాస్త్రమా, ప్రజాస్వామ్య విధ్వంస శాస్త్రమా, జ్ఞానాన్ని విధ్వంసం చేసిన శాస్త్రమా, అసలు సొంత తల్లినే అనుమానించే దశకు ఈ మను ధర్మశాస్త్రం ఎలా వెళ్ళింది? ఇక్కడ మనం మనుధర్మశాస్త్రంలో స్త్రీ బుక్లో మనుధర్మశాస్త్రంలోని స్త్రీ అణిచేతం చూద్దాం. పితారక్షతి కౌమారే భర్తారక్షతి యవ్వనే రక్షంతి స్థావరే పుత్ర నస్త్రీ స్వాతంత్ర్యమర్హతి. పితారక్షతి కౌమారే, చిన్న వయసులో తండ్రి రక్షించాలి. భర్తారక్షతి యవ్వనే, యవ్వనంలో భర్త రక్షించాలి. రక్షంతి స్థావరే పుత్ర, వృద్ధ వయసులో పుత్రుడు రక్షించాలి. నా స్త్రీ స్వాతంత్ర్యం అరగదు, స్త్రీకి ప్రత్యేకమైన స్వాతంత్రత లేదు. మరి మనుస్మృతి తగలబెట్టడం వల్ల ఇవాళ స్త్రీలు వాళ్ళ పురుష పత్రం నుంచి బయటపడి వాళ్ళు పెద్ద పెద్ద సైంటిస్టులు అవుతున్నారు, సైన్యంలో పనిచేస్తున్నారు, ముఖ్యమంత్రులే కొంతమంది చేస్తున్నారు. మరి మాయావతి ముఖ్యమంత్రి చేస్తుంది, మమతా బెనర్జీ ముఖ్యమంత్రి చేస్తుంది, జయలలిత ముఖ్యమంత్రి చేస్తుంది, అసలు ప్రధానమంత్రే స్వయంగా ప్రధానమంత్రే ఇందిరాగాంధీ చేసింది, భారతదేశానికి ప్రధానమంత్రి. తర్వాత మొన్నటి వరకు ప్రతిభా పాటిల్ రాష్ట్రపతి చేసింది, ఆ తర్వాత స్పీకర్గా మొన్నటి వరకు మన జగజ్జీవన్ రావు గారి కుమార్తె చేసింది, మీరా కుమార్ చేసింది, తర్వాత
మేడం గారు చేశారు. అంటే అనేక మార్పులు ఎప్పుడైతే ఆయన దీన్ని ధ్వంసం చేశాడో ఒక్కసారిగా 50% ఉన్నటువంటి స్త్రీలు ముందుకు వచ్చేసారు. ఎందుకు స్త్రీ బయటికి రాకూడదని చెప్పారు? అస్వతంత్ర్యా స్త్రీ కార్య పురుషై ద్వైర్ధిరిశం విషయేషు చ సజ్జంచ సజ్జంచ సమస్తాప్య ఆత్మనోవసే. భర్త మొదలగు పురుషులు స్త్రీలను తమ అధీనంలో ఉంచుకునవలేను. తరచుగా వారు నిషిద్ధములు కాని రూప రసగంధాది విషయములను ప్రవర్తించునను. వారు నట్లు పోనీక పురుషులు తమ అధీనతనందే ఉంచుకునవలేను. ఇందుకు ఈ అస్వతంత్ర్యాః స్త్రీః కార్యః పురుషైః. ఇందుకు ఈ స్త్రీలు అలా బయటికి వెళ్ళకూడదు అంటే ఈయన ఏం చెప్తున్నాడు? ఈ స్త్రీలు రసగంధాది పూలు వాసన చూసినా, లేదు ఆకాశాన్ని చూసినా, నక్షత్రాలను చూసినా, వెన్నెలను చూసినా, వీటన్నిటిని చూసి స్త్రీలు ఉత్సాహపడతారు, ఉద్రేకపడతారు, శృంగార లౌల్యాన్ని పొందుతారు. అందుకు వాళ్ళని ఇంట్లో గదుల్లో బంధించండి, చీకటి గదిలో వెలుగు చూడకుండా పెట్టండి అని చెప్పి మనవు చెప్తున్నాడు. స్వాం స్వాం ప్రసూతిం చరిత్రంచ కులమాత్మానమేవ చ స్వం చ ధర్మం ప్రయత్నేన జాయం రక్షన్ హి రక్షతి. అట్లు భార్యను కాపాడు చేసి వ్యభిచారాది సంకరదోషములు లేమిచే పరిశుద్ధమైన సంతతిని శిష్టాచారమును తన పెద్దల వంశమును పరిశుద్ధమైన సంతతి వలన కలిగిన పరలోక క్రియల చేత తన్ను పతివ్రతగా భార్య నుడిచే యాగాదులకు అధికారం కలదు. కనుక స్వధర్మ రక్షణమును చేసుకున్నవాడు వాడు భార్యను ఇంట్లో నుండి ఎక్కడికి వెళ్ళకుండా రక్షించుకోవాలి. అంటే ఈ రోజున అంబేద్కరు ఈ తగలబెట్టాడు కాబట్టే వేల మంది లక్షల మంది టీచర్లు అయ్యారు, మరి ప్రొఫెసర్లు అయ్యారు, తర్వాత రాజకీయ నాయకులు అవుతున్నారు, తర్వాత స్త్రీ ఆస్తి హక్కు సంపాదించుకోగలిగింది, హిందూ కోర్ట్ బిల్లు వల్ల స్త్రీకి ప్రత్యేక హక్కులు వచ్చినాయి, స్త్రీ పురుషుడితో సమానంగా జీవించేటటువంటి ఒక మహోజ్వలమైనటువంటి కార్యం జరిగింది. అలా జరగడానికి కారణం ఏంటి? అలా జరగడానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1927 డిసెంబర్ 25న ఆయన మనుస్మృతిని తగలబెట్టడం వల్ల మాత్రమే అని స్త్రీలు తెలుసుకోవాలి. అంబేద్కర్ ఇద్దరు తగలబెట్టాడు మీకోసమే కదా. ఆలిరంకు తెలుప అఖిల యజ్ఞంబులు తల్లిరంకు తెలుప తద్దినాలు. ఇవాళ ఒక యజ్ఞం చేస్తున్నాడంటే ఆ యజ్ఞంలో నా కచ్చిత్ జోషిత, అంటే ఒక తల్లి యొక్క రంకును తెలపడానికి ఆమె ఇతరులతో వ్యభిచరించిందా అని స్త్రీలను బలవంతంగా కాపాడని ఎవరికి నితరము కాదు, కావున వారిని కింది ఉపాయం చేసి సంరక్షింపవలను. అర్ధస్య సంగ్రహే చైనాం ఏ చైవ నియోజయత్. అంటే ధనమును కాపాడుట, ఏపరచుటేందు ద్రవ్యములు శరీరము పరిశుద్ధపరచుటేందు భర్త శుశ్రూష మొదలు కార్యములందు వంట మార్పులందు రూపోకరణ రక్షణందు అంతవరకే నియమించాలి. స్త్రీని బయటికి వెళ్ళనివ్వకూడదు. అట్లు బ్రహ్మ సృష్టించిన కాలం నుండే వీరి స్వభావం ఇట్టిది అనుట ఎరిగి పురుషుడు ఎంతైనా ఆపుదలతో ఉంచవలను. ఏం స్వభావ జ్ఞాత్వానం ప్రజాపతి నిసర్గజం. బ్రహ్మ ఆమెని ఆమెకు వ్యభిచార గుండు ఉండేటట్టుగా ఆయన సృష్టించాడు. శయ్యాసనం అలంకారం కామక్రోధ మనార్జవం ద్రోహభావం కుచర్యాయం చ స్త్రీభ్యో మనుకల్పయత్. శయ్య పీఠము భూషణములు కామక్రోధములు కపటము పరద్రోహము పరహింస కుచితపు నడవడి వీటన్నిటినీ స్త్రీలకు మనువు మొదటనే కల్పించాడు. కనుక వీరిని ప్రయత్నంతో రక్షించాలి. ఇది మనుస్మృతి 9వ అధ్యాయం 7వ శ్లోకం. క్లియర్గా చూడండి. శయ్యాసనమలంకారం
కామక్రోధం మనార్చవం ద్రోహభావం కుచర్యాయాం చ స్త్రీభ్యో మనుకల్పయత్. స్త్రీభ్యో స్త్రీలను మనుకల్పయత్, మనుకు ఎందుకు సృష్టించాడంటే శయ్యా పక్కలో పడుకోవడానికి, పీఠం శయ్యాపీఠం పక్కన అలంకరించడానికి, భూషణములు భూషణాలు అలంకరించడానికి, కామం కోసం, క్రోధం, కపటం, పరద్రోహం, పరహింస, కుచితబుద్ధి. ఇక ఈ మనుషులు చదివినాడు భార్యని ఏం ప్రేమిస్తాడు, తల్లిని ఏం ప్రేమిస్తాడు, కావని ఇక ఆమెను అనుమానించకుండా ఏముంది. అందుకని అంబేద్కర్ స్త్రీల విముక్తి కోసం మనుస్మృతి తగలబెట్టాడు. యాక్చువల్గా చాలామంది బ్రాహ్మణ స్త్రీలు అంబేద్కర్ని కొనియాడాలి, శూద్ర స్త్రీలు క్షత్రియ స్త్రీలు అంబేద్కర్ని కొనియాడాలి. ఎందుకు, అంబేద్కరే కానీ ఈ మనుస్మృతిని తగలబెట్టకపోతే ఇంకా స్త్రీలు సతీసహగమనంలో కాలిపోయేవాడు. ఈ శ్లోకాన్ని ఆధారం చేసుకునే సతీసహగమనం పుట్టింది. ఎందుకు, స్త్రీలు సతీసహగమనం చేయకపోతే భర్త చచ్చిపోయిన వెంటనే వాళ్ళు సతీసహగమనం చేయకపోయినట్లయితే వారు భర్త చచ్చిపోయినాక ఇతర స్త్రీ పురుషులతో సంపర్కం పొందే అవకాశం ఉంటుంది. 100కి 100 వాళ్ళు పొందుతారు అంతే వాళ్ళు. కాబట్టి కాల్చేసేయండి బా, 100,000 మందిని కాల్చేశారు బా. అంటే అంబేద్కరే మనుస్మృతిని తగలబెట్టపోతే, మనుస్మృతి భావాలను తగలబెట్టపోతే మనకేమయ్యేది? స్త్రీలు ఇవాళ విముక్తి చెందేవాళ్ళ, మరి పురుషుడిలో ఒక స్త్రీ మీద విపరీతమైన ఆయన మనువు విపరీతమైనటువంటి ద్వేషాన్ని, మాత్సర్యాన్ని, ముఖ్యంగా అనుమానాన్ని కలిగించాడు. అనుమానం అనేది ఎంత అనుమానం కలిగించాడంటే, అసలు ఆమె పుట్టిందే ఆమెను, ఆమె ఒక స్త్రీ అనేటటువంటిది పుట్టిందే కామక్రోధ మాత్సర్య కుట్రపూరితమైన భావజాలం కోసం. ఆమె కామం శరీరం అంతా తొణికిసలాడుతూ ఉంటుంది. కాబట్టి ఆ కామం అనేటటువంటి దాన్ని మీరు తప్పకుండా, ఆ కామ మోహాలు అనేటటువంటి వాటిని మీరు తప్పకుండా గుర్తించాలి. అవి అనుకుంటే ఆమెను ఇంట్లో బంధించండి, ఆమె ఎక్కడికి వెళ్లకుండా చేయండి అని మళ్ళీ ఎవరన్నా ఎదిరిస్తారేమోనని చెప్పి ఈ మనుస్మృతిని ప్రశ్నిస్తే వాళ్ళ చెవుల్లో శీసం కరిగించిపోయాడని చెప్పి ఇలా చెప్తున్నాడు. శృతి స్మృత్యుదితం ధర్మం మనుతిష్టన్ హి మానవ హే కీర్తిమానాప్నోతి ప్రేత్యాచానుత్తమం సుఖం. మానవుడు శృతులందు చెప్పబడిన ధర్మము సమిష్టిస్తూ ఇహలోకమును సుఖమును పరలోకమును మోక్షం పొందుతాడు. అంటే ఏమిటివి? శూద్రవర్ణం, అతిశూద్రవర్ణం, తర్వాత అతిశూద్రవర్ణం గురించి ఇప్పుడు చెప్తాను. ఈ శూద్రవర్ణం అతిశూద్రవర్ణానికంటే ముందే స్త్రీ అనేటటువంటి అనుమానాన్ని గృహంలో కలిగించాడు. అంటే అప్పుడు సగం లోకం పోయింది, సగం సమాజం, సగం భారతదేశం అణిచివేతకు గురైపోయింది, అనుమానానికి గురైపోయింది, అపహాస్యానికి గురైపోయింది, మానవత్వం లేని పరిస్థితికి వచ్చింది. తల్లినే అసే వసే అనే పరిస్థితి వచ్చేసింది, తల్లినే అనుమానించే పరిస్థితి వచ్చింది, తల్లిని హింసించి చంపే పరిస్థితి వచ్చేసింది. దాంతో ఒక మానవత్వం లేని సమాజాన్ని మనువు రూపొందించాడు. దాంతో పురుషుడికి స్త్రీని హింసించడమే కాకుండా స్త్రీని చంపే హక్కు కూడా మనువు తీసుకొచ్చేసాడు. స్త్రీని చంపడం అంటే ఈ స్త్రీ వ్యభిచార గుణం ఉంది కాబట్టి, స్త్రీ అనేది ఒక వ్యభిచార
దృష్టితో జీవిస్తుంది కాబట్టి పురుషుడు చనిపోతే స్త్రీని చంపేయండి. ఇప్పటికీ చూడండి, పురుషుడు చనిపోయినటువంటి స్త్రీని ఇప్పటికీ విధవరాలుగా మనకు అపహాస్యం చేస్తున్నారు. ఇందుకు అపహాస్యం చేస్తున్నారు, ఆ మనుస్మృతి భావజాలం ఉంది. ఇంకా ఆ మనుస్మృతి భావజాలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోట్లాది మంది స్త్రీలను బతికిచ్చాడు. ఆయన ఈ రోజున జడ్జీలుగా స్త్రీలు వస్తున్నారంటే ఆయన మనుస్మృతి దహనం వల్లే అని స్త్రీలు తెలుసుకోవాలి. అలాగే శూద్రులు, వారికి సేవ చేసి బతకాలనే శూద్రులు విముక్తి చేశాడు ఆయన. ఇవాళ శూద్రులు ముఖ్యమంత్రులు అయ్యారు. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యాడు, చాలామంది ముఖ్యమంత్రులు అయ్యారు. మరి ముఖ్యమంత్రులు అవడానికి కారణం ఎవరు? క్షత్రియులకు బ్రాహ్మణులకు సేవ చేసి బతకాలనేటటువంటి దాని నుంచి ఆయన ఏం చేశాడు? క్షత్రియులకు సేవ చేసి బతకక్కర్లేదు, మీరు స్వతంత్రులు అని ఏం చేశాడు ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్? ఆ శూద్ర అతి శూద్రుల్ని విముక్తి చేశాడు. దేని ద్వారా విముక్తి చేశాడు? మనుస్మృతి దహనం ద్వారా. అందుకు అందరు ముందు ఏం చేయాలి? రేపు 25వ తేదీన సాయంత్రం పూట మనల్ని విముక్తి చేసింది బైబుల్ అనుకుంటున్నారు చాలామంది, మనల్ని విముక్తి చేసింది రిజర్వేషన్లు అనుకుంటున్నారు చాలామంది, మనల్ని విముక్తి చేసింది రకరకాలైనటువంటి భావాలు ఉన్నాయి. కానీ మనల్ని విముక్తి చేసింది, మనందరం కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి, మనల్ని విముక్తి చేసింది ఏమిటి? మనుస్మృతి. ఈ మనుస్మృతి వల్ల స్త్రీలందరూ కూడా ప్రతి ఇంట్లోనూ రేపు మనుస్మృతి దహనం ఆచరించాలి. శూద్రులందరూ కూడా ప్రతి చోట మనుస్మృతి దహనం ఆచరించాలి. అప్పుడు మనుస్మృతి దహనం ఆచరించడం ద్వారా భారత రాజ్యాంగాన్ని మనం బతికించిన వాళ్ళు అవుతాం. ఇక అతిపెద్ద శాఖ పంచములు. పంచముల గురించి ఏం చెప్పాడు మనవు? చండాలాంచ స్త్రీయోగత్వ భుక్త్వాచ ప్రతిగృహ్యచ పతచ్చ జ్ఞానతో విప్రో జ్ఞానాత్స్యాం తు గచ్చతి. బ్రాహ్మణుడు అజ్ఞానముచే చండాల స్త్రీని, మ్లేచ్చుడు మొదలగు వారి స్త్రీలను పొంది వారి అన్నమును భుజించి వారికి ఇచ్చినది గైకొనుట వలన పతితుడగును. అప్పుడు పతితులకు విధించిన ప్రాయశ్చిత్తమును ఆచరించవలేను. పలుమార్లు దాని పొందుట, దాని అందు భుజించుట, అది ఇచ్చి నది కైకొనుట, ఇవి ఎలా జరిగినప్పుడు పతిత ప్రాయశ్చిత్తం ఆచరింపవలేను. బుద్ధిపూర్వకంగానే చండాలాది స్త్రీలను పొందినవాడు వారితో సమానుజాతీయుడగును. చండాలాచ స్త్రీయోగత్వ భుక్త్వాచ ప్రతిగృహ్యచ. ఇక్కడ పంచములు కూడా ఆలోచించాలి. చండాలరుని ఆయన ఎలా భావించాడు? చండాలరుని గురించి ఆయన, చండాలరు అనేవాళ్ళు అసలు ఎలా సృష్టి అయ్యారు, ఆయన మనం ఎలా సృష్టించాడు వీళ్ళని ఒకసారి మనం పరిశీలిస్తే, అసలు ఈ చండాలురు అనేటటువంటి వాళ్ళని ముందు ఆహారం నుంచి వెలేయండి. ఈ ఆహారం నుంచి వెలేయటం కాక మీరు భుజించే ఆహారం వాళ్ళు భుజించకూడదు. ఏ జాతినైనా వెలేయాలి అంటే ఆ వెలేయాల్సినటువంటి జాతిని ఆహారం నుంచి వెలేయండి. తర్వాత దేని నుంచి వెలేయాలి? వారిని గాలి నుంచి, నీరు నుంచి, వెలుగు నుంచి వెలేయండి. అప్పుడు వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు ప్రకృతి నుంచి వెలయపడతారు, జ్ఞానం నుంచి వెలయపడతారు, స్ఫూర్తి నుంచి వెలయపడతారు, చైతన్యం నుంచి వెలయపడతారు, కొంతకాలానికి నశించిపోతారు. యత్కరోచే కరాత్రేణ వృషలీవసేనా ద్విజః. బ్రాహ్మణుడు భయపడవలసింది ఒక్క చండాలుడికే. చండాలుడు ఎందుకంటే వాడు నీటి నుంచి చేపలు తీసుకురాగలడు, వాడు పర్వతాలు ఎక్కగలడు, వాడు సముద్రాలు ఎదగలడు, వాడు గాలిని భుజించగలడు, ఆక్సిజన్గా మార్చగలడు, వాడు శక్తివంతుడు, వాడు బ్రాహ్మణులు రాకముందే భారతదేశం వచ్చాడు, వాడు భారతదేశాన్ని నిర్మించిన వాడు భారతదేశానికి ఆర్యులు రాకముందే, ఋగ్వేదం రాకముందే వాళ్ళు యక్షులు, కింపురుషులు మొదలుగాగలిగిన పేర్లతో గంధర్వ వాళ్ళు
గానాన్ని ధ్యానాన్ని భారతదేశ ప్రకృతిని ఆవాహనం చేసుకొని పట్టణాలు కూడా నిర్మించినటువంటి శక్తివంతులు శిల్పులు వాళ్ళు వాళ్ళని మీరు వెలేకపోతే మీ పాలన సాగదు అది మనవు యొక్క ఆయన ఆయన యొక్క కక్ష స్త్రీ తర్వాత ఎక్కువగా తీర్చుకున్నది ఆయన కక్ష ముఖ్యంగా చండాలుని మీద తీసుకున్నాడు అందుకే అంబేద్కర్ ఏ చండాలురని చెప్పబడుతున్నారో ఆ చండాలుల్లో అనబడే మహరుల్లో పుట్టాడు ఆయన మరి మహరులు అప్పటికే యుద్ధవీరులు ఎలా యుద్ధవీరులు అయ్యారు మాలలు పల్నాటి యుద్ధం చేశారు మరి ఎలా పల్నాటి యుద్ధం చేశారు ఆ స్పృశ్యులు అంటే అలాగే కృష్ణదేవరాయల యుద్ధంలో మాలలు మాదిగులు ఎరుకుల యానాది జాతులన్నీ ఉన్నాయి ఏనుగులు నడిపింది వాళ్ళే మరి ఎలా వీళ్ళు యుద్ధం మొదటి యుద్ధాలు చేశారు అసలు ఋగ్వేదం క్రీస్తుశకం 14వ శతాబ్దం నుంచి 7వ శతాబ్దం మధ్యలో ఋగ్వేదులు సామవేదాలు వచ్చాయి అనుకుందాం 14కు ముందు దగ్గర దగ్గర 20,000 సంవత్సరాల చరిత్ర మనకుంది సింధు నాగరికత ఉంది మెసపటోనియన్ నాగరికత ఉంది దానికి ఈక్వల్గా సింధు నాగరికత ఉంది సింధు నాగరికతలో మనం శిల్పాలు చేశాం సింధు నాగరికతలో నగరాలు నిర్మించాం బిగ్ బాత్స్ నిర్మించాం సింధు నాగరికతలో పాట్స్ కొండలు చేశాం దానిలో ధాన్యాలు ఇవన్నీ దళితులే చేశారు ఆ దళితుడిని వెలేయకుండా ఆ శక్తివంతుడిని వెలేయకుండా నువ్వు భారతదేశంలో రాజ్యాన్ని చేయలేవు అది పాపం మనువుని ఎవరు సృష్టించారు బ్రాహ్మణులు తమకు తాము సృష్టించారు అది అంబేద్కర్ చెప్పింది బ్రాహ్మణులు తమ అధీనత కోసం తమ ఆధిపత్యం కోసం సృష్టించిన ధర్మశాస్త్రంగా పేరు పెట్టారు కానీ ఇది నిజంగా ధర్మశాస్త్రం కాదు అధర్మశాస్త్రం ఇది ధర్మం శాస్త్రం కాదు అవినీతి శాస్త్రం ఇతరులు చేస్తున్న శ్రమం దోచుకోవడం అవినీతి శాస్త్రం ముఖ్యంగా శూద్రజాతులు వాళ్ళు పాదాల నుంచి పుట్టారని చెప్పి ఇప్పుడు భూస్వాములుగా చెప్పబడుతున్న రెడ్లు కమ్మలు కాపులు రాజులు క్షత్రియులు అందరూ బ్రాహ్మణాధీనులు అయిపోయి చివరికి ముఖ్యమంత్రులు కూడా ఇవర వాళ్ళ పాదాలు పట్టుకొని వాళ్ళ పాదాలకు నమస్కరించి సాష్టాంగపడే దశ కిందకి వచ్చారు మనుస్మృతి భావజాలంతో వచ్చారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్తున్నాడు మీరు మనుస్మృతిని నేను తగలబెట్టాను ఇంకా మీ మెదడులో ఉంది అది మీ మెదడులో ఉన్న మనుస్మృతిని మీరు తగలబెట్టాలి అంతేకాదు ఉప కులభేదం కూడా ఉండకూడదు మాలలు మాదిగులు ఎరుకుల ఏనాది ఇటువంటి కులభేదాలు కూడా పోవాలి మానవుణ్ణి మానవుడిగా గుర్తించాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇక్కడే చెప్పాడు సతీసాగమనాన్ని రూపుమాపాడైనా ఊపుమాపిన దాన్ని కంటిన్యూ చేస్తూ హిందూ కోర్టు పిలిచాడు అస్పృశ్యత నివారణ చట్టం తీసుకురాగలిగాడు రిజర్వేషన్ ద్వారా విద్యలో ప్రవేశం కలిగించాడు బ్రాహ్మణులు ఒక్కళ్ళే విద్యావంతులు అని చెప్పి విద్య చదవాలని చెప్పి క్షత్రియులకు కూడా విద్య నేర్పలేదు క్షత్రియులు కూడా నిరక్షరాస్యులైన క్షత్రియులు ఎక్కువ మంది మన దేశంలో జీవించారు శూద్రులు కమ్మారెడ్డి వాళ్ళు కూడా 18వ శతాబ్దం వరకు వాళ్ళకి చదువు లేదు కమ్మారెడ్డి కాపు వెలమ మరాఠ జాతులన్నీ కూడా నిరక్షరాస్యులుగా జీవించారు వీళ్ళందరినీ విముక్తి చేసింది మనుస్మృతి దహనం మనుస్మృతి దహనమే భారతదేశ మరో స్వతంత్ర పోరాట ఉద్యమం భారతదేశ మరో స్వతంత్ర పోరాట ఉద్యమంగా మనుస్మృతి దహనం చేయబడింది మరి ఏంటి ఈ చండాలురు అనేవాళ్ళు ఎలా పుట్టారు ఎందుకు మరో ఇలా చెప్తున్నాడు ఈ బ్రాహ్మణ స్త్రీని పూర్తిగా బ్రాహ్మణుని బ్రాహ్మణ స్త్రీని సంకరలుగా ఆయన భావించాడు మను బ్రాహ్మణునకు క్షత్రియస్త్రీ అందు పుట్టినవాడు మూర్ధాభిషిక్తుడు బ్రాహ్మణుడు క్షత్రియస్త్రీతో పోతాడు పుట్టినవాడు మూర్ధాభిషిక్తుడు అతడు రథాలు నడుపుతాడు బ్రాహ్మణునకు వైస్త్రీ అందు పుట్టినవాడు అంబష్టుడు వాడు ఈ సైనిక జాతిలో ఒకడుగా బతుకుతాడు బ్రాహ్మణుకు శూద్రస్త్రీ అందు పుట్టినవాడు నిషాదుడు వాడు దళితుడు బ్రాహ్మణుడు శూద్రస్త్రీ కలిస్తే దళితుడు పుట్టాడని మళ్ళీ కొత్త సిద్ధాంతం చెప్పాడు క్షత్రియునకు వైస్త్రీ అందు పుట్టినవాడు మహిష్యుడు ఈ నృత్యగీతాలు ఆలపించాలి వేరే చేయకూడదు ఇప్పుడు ఈ డ్యాన్సులు చేసి బతికే వాళ్ళందరూ అది నమ్ముతున్నారు క్షత్రియునకు శూద్రస్త్రీ అందు పుట్టినవాడు ఉగ్రుడు వైశ్య పురుషుడుకు శూద్రస్త్రీ అందు పుట్టినవాడు కర్ణుడు ద్విజ శుశ్రూష బ్రాహ్మణులు కాళ్ళు కడిగి బతకాలి వాడు ఇక బ్రాహ్మణ స్త్రీకి క్షత్రియుడికి పుట్టినవాడు సూతుడు వాడు రథాలు నడిపి బతకాలి
బ్రాహ్మణ స్త్రీకి వైశ్యుడు వైదేహుడు వాడు రథాలకి వెంట పరిగెత్తు బతకాలి బ్రాహ్మణ స్త్రీకి శూద్రుడికి పుట్టినవాడు చండాలుడు అని ఈ చండాలుడు ఇందుకు వాడి అన్నం తినకూడదు ఇందుకు వాడిని చూడకూడదు వినకూడదు కనకూడదు మూతికి ముంతకు మొలకు దాటి గొడగొడ వాడి ఇంటిని పుట్టాలి అంటే మా స్త్రీకి వైశ్యుడు బ్రాహ్మణ స్త్రీకి వాడు పుట్టాడు కాబట్టి ఎవరి ద్వారా శూద్రుడి ద్వారా పుట్టాడు కాబట్టి అంటే స్త్రీ బ్రాహ్మణ స్త్రీని పూర్తిగా వ్యభిచారిగా మార్చేశాడు ఇప్పుడు అంబేద్కర్ చట్టం తీసుకొచ్చాడు అసలు ఏ స్త్రీ ఏ పురుషుడైనా చేసుకోవచ్చు ఈ కులాలు ఎలా పుట్టినో ఒక తప్పుడు ఒక స్త్రీని ముఖ్యంగా బ్రాహ్మణ స్త్రీని వ్యభిచారిగా మార్చి ఈ వర్ణ వ్యవస్థని చాతుర్వర్ణ వ్యవస్థలో భాగాల్ని శూద్రవర్ణ వ్యవస్థలో అతిశూద్రవర్ణ వ్యవస్థలో అతి భాగాల్ని తీసుకొచ్చాడు అందుకే ఇవాళ ఒక బ్రాహ్మణ స్త్రీ కత్తిచంద్ర గారు బ్రాహ్మణ స్త్రీని చేసుకున్నాడు అంబేద్కర్ బ్రాహ్మణ స్త్రీని చేసుకున్నాడు ఆ చేసుకోగలిగిన స్థాయి ఎలా వచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనుస్మృతి దహనం చేయటం ద్వారా మనుస్మృతిని దహనం చేయటం ద్వారా మాత్రమే ఆయన మనసుల్లో దగ్గర దగ్గర ఒక 20% మనసులోనైనా ఇవాళ మనుస్మృతి లేదు అందుకే ఇంటర్కాస్ట్ మ్యారేజీలు బాగా జరుగుతున్నాయి ఆ రోజు నువ్వు ఇంటర్కాస్ట్ చేసుకుంటే మానవులు పుట్టరు కొత్త కులం పుడుతుంది అన్నాడు రెండు వర్ణాలు కలిస్తే కొత్త వర్ణం పుడుతుంది అన్నాడు కానీ ఇప్పుడు అంబేద్కర్ ఏమన్నాడు రెండు వర్ణాలు కలిస్తే నూతన మానవుడు పుడతాడని అది మనుస్మృతి దహనంలో గొప్ప విషయం మనుస్మృతిని దహించింది ఎందుకు ఆయన కొత్త వర్ణాన్ని సృష్టించడానికి కాదు కొత్త మానవుడిని సృష్టించడానికి అందుకే ఆయన వర్ణాంతర వివాహాలని ప్రోత్సహించాడు అంటే వర్ణం అనేది నీ మనసులో నుంచి పోతే కానీ వర్ణాంతర వివాహం ఇవాళ విపరీతంగా జరుగుతున్నాయి ఇవాళ భ్రూణ హత్యలు జరుగుతున్నాయి ఇవాళ ప్రేమ హత్యలు జరుగుతున్నాయి పవిత్ర హత్యలు జరుగుతున్నాయి ఇవన్నీ పోవాలి అంటే మనుస్మృతిని దహనం చేయాలి మనం కాదు ముఖ్యమంత్రులు చేయాలి స్టేట్ చేయాలి రాజ్యాంగాన్ని రక్షించాలంటే మనుస్మృతి భావాలు తెగించాలి మరి మీరు వర్ణాంతరం చేసుకున్న వాళ్ళకి ఎందుకు 2 లక్షలు ఇస్తున్నారు భూమి ఎందుకు ఇస్తున్నారు ఉపాధి ఎందుకు కల్పిస్తున్నారు అంటే మనుస్మృతిని ఎదిరించడమేగా బ్రాహ్మణుడికి ఒక్కడికే కాకుండా అందరికీ విద్యా పాఠశాలలు ఎందుకు కడుతున్నారు అంటే మనుస్మృతిని ఎదిరించడమేగా బ్రాహ్మణుడు ఒక్కడే కాకుండా అందరూ ఎందుకు దేవాలయాల్లోకి వెళ్తున్నారు అంటే మనుస్మృతిని ఎదిరించడమేగా యజ్ఞయాగాలు కేసీఆర్ ఎలా చేయగలిగాడు ఆయన హక్కు ఎలా వచ్చింది ఆయన వెళ్ళి యజ్ఞం ముందు కూర్చొని ఆయన భార్యను కూడా కూర్చోబెట్టి ఎలా చేశాడు అంటే మనుస్మృతిని ఆయన ఎదిరించడమేగా అయితే మనుస్మృతిని ఎదిరిస్తున్నాడు కానీ మనుస్మృతిని దహనం చేయట్లే ఆయన ఆధిపత్యం కోసం ఎదిరిస్తున్నాడు ఎవరు ఆధిపత్యాల కోసం వాళ్ళు ఎదిరిస్తున్నారు కానీ మనుస్మృతిని దహనం చేయట్లే ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఇవాళ మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాడంటే శూద్రుడు ప్రధానమంత్రి కాగలడా మనుస్మృతి దహనం వల్ల 1927 డిసెంబర్ 25వ తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆచరించిన మనుస్మృతి దహనాన్ని ఇవాళ రాష్ట్రపతి దగ్గర నుంచి మరి కింద గవర్నర్ల వరకు ముఖ్యమంత్రుల వరకు మరి ఎమ్మెల్యేలు ఎంపీలు సామాజిక కార్యక్రమంగా తీసుకొని అది క్రైస్తవులు ముస్లింలు ఇవాళ మత స్వేచ్ఛ వాళ్ళకి సంబంధించిన దేవుణ్ణి వాళ్ళు కొనియాడుకోగలిగినటువంటి స్వేచ్ఛను ఇచ్చినటువంటి ఎవరినైనా వివాహం చేసుకోగలిగిన స్థాయి ఎవరై ఏ వృత్తినైనా ఆచరించగలిగినటువంటి ఒక సామాజిక స్థితి తీసుకొచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనుస్మృతి దహనం ద్వారా నూతన సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈ మనుస్మృతిని మనం దహనం చేయాలి మానసికంగా దహనం చేయాలి ఈ మనుస్మృతిని మన మనసులో నుంచి తీసేయాలి కులభావాన్ని తీసేయాలి వర్ణభావాన్ని తీసేయాలి ఎవరు విద్య ద్వారా సంస్కృతి ద్వారా నాగరికత ద్వారా ఎవరైనా భారతదేశంలో ప్రపంచ మానవుడిగా ఎదగచ్చు అనే వ్యక్తిత్వం రావాలి అంటే మనుస్మృతి దహనం చేయాలి రేపు 2020 డిసెంబర్ 25వ తేదీన మనుస్మృతి దహనాన్ని ఆచరించండి ముఖ్యమంత్రులు ఆచరించండి అందరూ ఆచరించండి రాజ్యాంగం బట్టగట్టాలంటే రాజ్యాంగం మళ్ళీ ప్రతిఫలించాలంటే రాజ్యాంగంలో ఉన్న హక్కులు నెరవేరాలంటే శూద్రులకు రాజ్యాధికారం రావాలంటే అతిశూద్రులకు రాజ్యాధికారం కావాలంటే ఓటు హక్కు యొక్క ప్రజాస్వామ్య దృక్పథం నెరవేరాలంటే ఏ మతాన్నైనా స్వీకరించవచ్చని లౌకిక భావం నెరవేరాలంటే ఏ స్త్రీనైనా ఏ పురుషుడైనా ఏ కులం వాడైనా ఏ వర్ణవాడైనా పెళ్లి చేసుకోవచ్చనే ఒక భావజాలం ఒక ఆచరణ మానవాభ్యుదయపరమైన ఆచరణ నెరవేరాలంటే మనుస్మృతి దహనం చేయమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పాడు చేసి చూపించాడు చేసి ఆచరించాడు ఆ తర్వాత దానికి ఆల్టర్నేటివ్గా రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని రచించాడు అందుకు సోదరులారా దళితులారా బహుజనులారా
అగ్రవర్ణాలారా, ముఖ్యంగా స్త్రీలారా, స్త్రీని రక్షించాడు, స్త్రీకి వ్యక్తిత్వం ఇచ్చాడు. దళితులారా, మీ పూర్వ చరిత్రను చెప్పి మీకు వ్యక్తిత్వాన్ని తీసుకొచ్చాడు. సూత్రులారా, మీకు అన్ని ప్రొఫెషన్స్లోకి వెళ్ళడానికి, రాజ్యాధికారాన్ని చేయించుకోవడానికి భావజాలాన్ని సృష్టించాడు. అందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని మీరు ఆచరించండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1927 డిసెంబర్ 20వ తారీఖున మనుస్మృతి దహనం, మరో స్వతంత్ర పోరాట నినాదం, మరో స్వతంత్ర పోరాటం. ఆ మనుస్మృతి దహనం అవటం వల్ల విజ్ఞానం ఆవిర్భవించింది, లక్షల కోట్ల గ్రంథాలు పుట్టినాయి, రాజ్యాంగం కోట్ల గ్రంథాలుగా ఆవిర్భవించింది, కోర్టులు నడుస్తున్నాయి, కుల మత భేదం లేని శిక్షలు పడుతున్నాయి. వాడు స్కామ్ చేసిన వాడు బ్రాహ్మణుడైనా క్షత్రియుడైనా ఎవడైనా ఒకే శిక్ష పడేటటువంటి నూతన రాజ్యాంగ వ్యవస్థను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తీసుకొచ్చాడంటే ఒకటి ధ్వంసం చేశాడు, ఒకటి సృష్టించాడు. అందుకే భారతదేశంలో ఉన్న ప్రజలందరూ 136 కోట్ల మంది ప్రజలు రేపు మనుస్మృతి దహనాన్ని ఆచరించాలని ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ, నవ్యాంధ్ర పార్టీ బ్లాక్ స్క్రీన్ చేతన్ దృశ్యీకృత శ్రేణిలో నడుపుతున్నటువంటి బ్లాక్ స్క్రీన్ పిలుపునిస్తుంది. ఈ బ్లాక్ స్క్రీన్ పిలుపుని అన్ని అంబేద్కర్ విగ్రహాల ముందు, అన్ని భారతదేశంలో ఉన్న అన్ని విగ్రహాల ముందు మనుస్మృతి దహనాన్ని అన్ని పార్టీలు, ముఖ్యంగా అంబేద్కరేట్లు బులుగు జెండాలు ఎగరవేసి బులుగు సెట్ల ద్వారా నూతన సామాజిక సాంస్కృతిక రాజకీయ విప్లవానికి గుర్తుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క నినాదం చేస్తూ మనుస్మృతి దహనాన్ని ఆచరించాలని పిలుపునిస్తున్నాం.